ब्राह्मण मित्रुलंदरिकी नमस्कारं। ई ब्राह्मण वार्ता स्रवंति एदैते उंदो ब्राह्मण समाचार स्रवंतिगा मन मुंदुकु केवलं ब्राह्मणुल संक्षेमं मरियु प्रयोजनाल कोसं मात्रमे इंदुलो एटुवंटि राजकीयमु स्वार्थमु कल्मषमु उंडवु। आर्थिक लावादेवीलु असले उंडवु। ब्राह्मणुलकु संबंधिंचिन समस्त विषयमुलु माकु पंपंडि। उपयोगपडेवि अयिते तप्पकुंडा अंदरितो पंचुकुंदां। मी कळ्ळ गिरिप्रसाद शर्म। ब्राह्मण समाचारं अनेदि केवलं समाचारं मात्रमे कादु, आया ब्राह्मण पेद्दल संघालनु कलपटानिकी मरियु अंदरितो कलिसि पनिचेयटानिकी कनुक मी प्रांतंलो गल ब्राह्मण सभलु संघालु ब्राह्मण महिला संघालु प्रयत्निस्तू उंटे पेद्दल विवरालतो वीडियोल रूपंलो माकु पंपंडि। पंपिन वारि विवरालु लेकुंटे वार्तलु स्वीकरिंचबडवु। इदि एवरि स्वार्थं कोसमो राजकीयं कोसमो स्वलाभं कोसमो चेस्तुन्न कार्यक्रमं कादु। इदि समस्त ब्राह्मण कुटुंबाल संक्षेमं कोसं अभिवृद्धि कोसं चेस्तुन्न मा चिरु प्रयत्नं मात्रमे। మీ సూచనలు సలహాలు సహకారాలు మాకు అందించండి। గిరిప్రసాద్ శర్మ 9701609689। ఓం గణానాం త్వా గణపతి గుంహవామహే కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రతాః ఓం భూర్భువస్వ తస్య వితుర్వరేణ్యం। ప్రతిజ్ఞ చేయండి, ప్రపంచంలోని బ్రాహ్మణులందరినీ కలుపుదాం। సమస్త బ్రాహ్మణ సమాచార స్రవంతి, మీ ప్రాంత బ్రాహ్మణ సమాచారం మాకు పంపవచ్చు। సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9701609689। ఈమెయిల్ brahminsoffice@gmail.com। సమర్పణ శ్రీ గిరిప్రసాద్ శర్మ, అధ్యక్షులు భారత బ్రాహ్మణ సంస్థాన్। సంప్రదించండి శ్రీమతి శ్రీపతి దుర్గారాణి, భారత బ్రాహ్మణ సంస్థాన్, 204 పాపయ్య బిల్డింగ్, చికట్పల్లి, హైదరాబాద్। మా ఫోన్ నంబర్ 8686681516। నమస్తే, బ్రాహ్మణ సమాచార శ్రవంతికి స్వాగతం। ముందుగా హెడ్లైన్ కర్నూలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఘనంగా బ్రాహ్మణ వనభోజనాలు, నేత్రపర్వంగా స్వామివారి కళ్యాణం, కోటి దీపోత్సవం। మల్కాజ్గిరిలో ఈ నెల 18న ఘనంగా కార్తీక వనభోజనాలు, బ్రాహ్మణ కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆహ్వానం। సదవరం శ్రీమఠం వేద పాఠశాల గోశాలను సందర్శించిన కంచి పీఠాధిపతులు భక్తులకు దివ్య ఆశీస్సులు అందించిన శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు। కొండిపర్రు శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, నేత్రపర్వంగా లక్ష బిల్వార్చన, అమ్మవారికి కుంకుమ పూజలు। ఇక డీటెయిల్స్ చూస్తే నాగర్ కర్నూల్ సింగర్ పట్నం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రాహ్మణుల వనభోజన కార్యక్రమం ఘనంగా జరిగింది। ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం, కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగాయి। ఉదయం నుంచి రాత్రి 9:30 వరకు ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి। ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి మహిళా నాయకురాలు శైలజ గారు, గంగు భానుమూర్తి గారు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు సంపత్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు। బ్రాహ్మణ బంధువులకు నమస్కారం। ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా సింగవట్నం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నాగర్ కర్నూల్ జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సంపత్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న యొక్క కార్తీక వన సమారాధన మహోన్నతంగా జరుగుతున్నది। ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ జిల్లా నుంచే కాదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా బ్రాహ్మణ్యం అనేక తరలి వస్తున్నారు। ఈరోజు కార్యక్రమాలు ఆరంభమైనాయి। చాలా చూడడానికి ఆనందంగా ఉంది। సాయంకాలము పూజా కార్యక్రమాలు పూర్తి కావడంతోనే 6 గంటల వరకు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది। ఈ కళ్యాణ మహోత్సవం తిరిగించడానికి, కార్తీక వనభోజనం చేయడానికి, భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందడానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బ్రాహ్మణ్యం అంతా కూడా అనేకంగా తరలి రావాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు అనేక మంది అతిథులు కూడా విచ్చేస్తున్నారు। అందులో భాగంగానే ఈ కార్తీక వనభోజనం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్తీక వన మహోత్సవానికి అధిక సంఖ్యలో బ్రాహ్మణులు, స్త్రీలు, పురుషులు, మహిళలు, యువకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపకు పాత్రలు కావాలని కోరుతూ
తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు గంగు భానుమూర్తి. బ్రాహ్మణ బంధువులకు సాదర స్వాగతం. ఉప్పల్ నియోజకవర్గంలో నవంబర్ 18వ తేదీన మల్కాజ్గిరిలో కార్తీక వనభోజనాలు ఘనంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా పూజ కూడా ఉంటుంది, కనుక బ్రాహ్మణ మిత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతున్నారు. ఉన్నవ శ్రీధర్ బాబు ఫోన్ నెంబర్ 9000 966 999, మరియు వడగం మనోహర్ గారు ఫోన్ నెంబర్ 9490190594. బ్రాహ్మణులు నేడు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో 70 సంవత్సరాలు వచ్చి స్వతంత్రం వచ్చినప్పటికీ ఆర్థికంగా, రాజకీయంగా నానాటికి మనుగడకి తీసే పరిస్థితులు ఉన్న ఈ తరుణంలో మనము గ్రేటర్ హైదరాబాద్లో మంచి బ్రాహ్మణ ప్రాతినిధ్యం గల మల్కాజ్గిరి నియోజకవర్గము, అలాగే ఉప్పల్ నియోజకవర్గంలో మన ప్రీతమ నాయకులు ఎన్ రామచంద్రరావు గారు మల్కాజ్గిరి అభ్యర్థిగా, బీజేపీ అభ్యర్థిగా, అలాగే ఉప్పల్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ రావు గారు నిలబడుతున్న సందర్భంగా మనమందరం కూడా కలిసికట్టుగా ఓట్లేసి వాళ్ళని గెలిపించాలని బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కోరుతోంది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో నేడు అన్ని కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా సరే బ్రాహ్మణ అభ్యర్థులు ఉన్నట్లయితే పార్టీలకు అతీతంగా మనం పనిచేసి వాళ్ళందరినీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఈ విధంగా ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాం. రేపు ఈ నెల 18వ తారీఖు మల్కాజ్గిరిలో లక్ష్మీ గార్డెన్స్లో పరిపూర్ణానంద స్వామి గారి ప్రసంగం ఉంటుంది. అదే రకంగా బ్రాహ్మణ చైతన్య సదస్సు ఉంది. బ్రాహ్మణ అభ్యర్థులైన వీళ్ళందరినీ గెలుపు కోసము మనం ఒక అప్పీల్ చేస్తున్నాము. సుమారు ఒక 4000-5000 మంది బ్రాహ్మణ ప్రముఖులతో కార్తీక వన సమారాధన కార్యక్రమము తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఆ రోజు కార్యక్రమానికి అనూటెక్స్ సెంటర్లో మొన్న లక్ష్మీ గార్డెన్స్లో జరిగే ఈ సభకు వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. కంచి కామకోటి పీఠం 70వ పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు సదవరంలోని శ్రీమఠాన్ని, ఋగ్వేద పాఠశాలను, గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్వామీజీకి భక్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. తమ దర్శనార్థం వచ్చిన భక్తులకు దివ్య ఆశీస్సులు అందించారు. ద జగద్గురు ఫస్ట్ విజిటెడ్ స్కూల్ ఫర్ ద డెఫ్ అట్ సదావరం. హీ దెన్ వాక్డ్ టు ద ఋగ్వేద పాఠశాల రన్ బై ద శ్రీమఠం. It was a very unusual evening. The Jagadguru had decided to take the time and was enjoying this walk to the Patashala just as the pre-full moon peeped out from the skies. The mischievous, excited children waited for Periva. The extremely lucky people along the way came out of their homes and received blessings. As always, he was keen on knowing all the details as to what was what. He was very happy to note that there was a garden right next to the Patashala. ఎలా
Everything else can be forgotten in a moment like this. There are some North Indians in the colony. They also come out for blessings and receive the Swami with the Purna Kumbha. This was a moment like being in Vrindavan with Krishna and the cows. As the moon rose behind him, the Jagat Guru sat in the courtyard. He spoke to some people and encouraged everybody else to go in for the hot snack of bondas and gulab jamun that was most delicious. రాష్ట్రంలో జరుగుతున్న నాటకీయ రాజకీయ పరిణామాలు బ్రాహ్మణ సంఘాల పెద్దల మధ్య చిచ్చు సహించమంటూ 11వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు చిక్కడపల్లిలోని బ్రాహ్మణ భవన్లో రాజకీయ విశ్లేషణ చర్చ రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నట్లు బ్రాహ్మణ సమాచార స్రవంతి నిర్మాత శ్రీ గిరిప్రసాద్ శర్మ తెలిపారు. ఇందులో బ్రాహ్మణ పెద్దలందరూ పాల్గొంటారని తెలియజేశారు. శ్రీ నిరంజన్ కుమార్ దేశాయ్ గారు ఆ చర్చను కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. బ్రాహ్మణ సమాచార స్రవంతిలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బ్రాహ్మణ సమాచార శ్రవంతి. వివిధ రకాల కొండపల్లి బొమ్మల్ని తయారు చేస్తున్నట్లు అడవి శ్రీనివాస్ తెలియజేశారు. ఈ మధ్యనే బ్రాహ్మణ బజార్లో నిర్వహిస్తున్న పలు ఎగ్జిబిషన్స్ లో ఈ బొమ్మలు ఉంచినట్లు తెలియజేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లా పామారు మండలంలోని కొండిపరు గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ వరప్రసాద్ మరియు శ్రీ ఆంజనేయులు ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి దాదాపు 35 మంది ఋత్విక్కులచే ఈ నెల 10, 11వ తేదీల్లో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన మరియు అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని తెలియజేశారు.
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడు గణేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూతగంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే మూడామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరం కుండుపల్లి గ్రామంలో నేను చేసి ఉన్నటువంటి భ్రమరాంబాపతి మల్లేశ్వర స్వామి గారు సాక్షాత్తు కాశీ నుంచి తెచ్చినటువంటి అద్భుతమైనటువంటి విశ్వేశ్వర యొక్క అవతార స్వరూపంగా మనం భావించుకుంటూ ఉంటాం. ఒక మహానుభావుడు ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఆయన కాశీ యాత్రకు వెళ్ళినటువంటి వాడే. కాశీలో మామూలుగా ఆయన ఉండవలసినటువంటి 9 రోజులు ఉన్నటువంటి వాడే. అక్కడే పూజాదిగులు మొదలైనటువంటి చేసుకుని అక్కడ శివలింగ రూపంలో ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి లింగాన్ని తీసుకుని వచ్చి ఇంట్లో అట్టి పెట్టుకున్నారు. ఆయన ఉద్దేశంలో శివలింగం అనేటువంటి ప్రాధాన్యం కాకుండా ఏదైనా ఉపకరిస్తుంది అనేటువంటి దృష్టిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు ఆయన ఆ శిలని. ఆ విగ్రహాన్ని ఆ లింగాన్ని ఇంట్లో పెట్టుకుని ఆయన ఏదో మామూలుగా తన పని ఏదో తను చేసుకుంటూ ఉండేవాడు, ఆ వృత్తిలో ఉండేవాడు ఆయన. అలా ఉండగా ఒక రోజున ఆయనకి కళ్ళలో కనిపించే విశ్వేశ్వరుడు, ఆయన నన్ను ఎక్కడన్నా ఒక చోట ప్రతిష్ఠ చేస్తే దానివల్ల నాకు శాంతి కలుగుతుంది అని చెప్పారు. ఆ చెప్పినటువంటి దాన్ని ఆయన ఊళ్ళో అందరికీ కూడా చెప్పారు. ఆ చెప్తే ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మేము ఈ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక విధమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు. నేనైతే ఈ ఊరికి మా ఈ ఊళ్ళో ఉన్నటువంటి మార్తి వెంకటరత్నం గారు అనేటువంటి ఆయన మా మాతాంబు. అలా మార్తి వారంతా కూడా మాకు మాతృవర్గంలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి వాళ్ళు. ఈ ఊళ్ళో ఇంకా ఉన్నటువంటి నిమ్మగడ్డ వారు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా చాలా మొదటి నుంచి ఈ దేవాలయమన్నా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడంలో అనేకమైనటువంటి కష్టాలు పడినటువంటి వాళ్ళు, దేవాలయాన్ని నిర్మింపజేసినటువంటి వాళ్ళు, ఎలాగైనా దీనికి ఒక విధమైనటువంటి గోపీ నైవేద్యాలు కలిగించాలి అనేటువంటి ఒక ప్రముఖమైనటువంటి భక్తిభావంతో ఇక్కడ ఈ దేవాలయాన్ని అంతటి కూడా నిర్మించారు. ఆ తర్వాత రాను నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా మా పెద్ద మామయ్య గారు, మార్తి వీరారావు గారు, రెండో మామయ్య గారు మార్తి దక్షిణమూర్తి గారు, ఈ ఊళ్ళో ఉన్నటువంటి కాముడి బుల్లమ్మ గారు అనేటువంటి ఒక ఆవిడ, వీళ్ళంతా కూడా ఈ దేవాలయం నిర్మాణానికి ఏదో వాళ్ళ చేతనైనటువంటి సహాయం చేశారు. గ్రామస్తులంతా కూడా పరిపూర్ణమైనటువంటి భక్తులు. వాళ్ళు ఏం చెప్ మార్తి వారు ఏం చెబితే, నిమ్మగడ్డ వారు ఏం చెబితే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా కూడా ఆ విధంగా వారిని అనుసరించి తగినటువంటి సహాయ సహకారాలని అందించేవాళ్ళు. ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం తప్పకుండా లక్ష్మీపతులు పూజ చేయాలి అనేటువంటి ఒక భావం కలిగేది. దీనికి మార్తి హనుమంతరావు గారు, మార్తి వీరరాఘవయ్య గారు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా సంవత్సరం కూడా దీక్షగా ఏమైనా సరే కార్తీక మాసంలో లక్ష్మీపతులు పూజ చేయాలి ఆ భావంతో చేసేవాళ్ళు. దానివల్ల మల్లేశ్వర స్వామి కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి స్వచ్ఛమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి మహిమ కలిగినటువంటి ప్రత్యక్షమైనటువంటి సత్య ఫలితం ఇచ్చేటువంటి మహాలింగ స్వరూపుడు కాబట్టి ఆయన కనుక మనం తలుచుకున్నాము అంటే తప్పకుండా అది నెరవేరుతుంది. ఆ భావంతోనే ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ దేవాలయానికి రావటం, ఈ స్వామిని పదే పదే అర్చించడం అలా జరుగుతూ ఉండేది. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలకి
అస్మిన్ దేశే అస్మిన్ గ్రామే సర్వాధి సర్వ బ్రహ్మములు కలుగుగాక అని చెప్పి మేమంతా కూడా వాళ్ళని చెప్పుకుంటూ ఆ స్వామివారికి అందరికీ కలగాలని ప్రార్థిస్తున్నాము. స్వస్తి. వేదస్ వరల్డ్ లింక్ ద్వారా శ్రీ వెంకటాచాగంటి గారి బ్రహ్మజ్ఞానం అనే అంశంపై సంధ్యావందనం విశ్లేషణ. సంధ్యావందనం రెండవ భాగానికి స్వాగతం. మొదటి భాగంలో మనము సంధ్యావందనం ఎవరు చేయాలి, ఎలా చేయాలి, దానికి తగిన వస్త్రధారణ ఏమిటి, ఆ తర్వాత వస్తువులు ఏం కావాలి అలా చెప్పుకుంటూ మనము బ్రహ్మయజ్ఞము సంధ్యావందనము అని చెప్పామన్నమాట. ఎందుకు బ్రహ్మయజ్ఞము అన్నామంటే మనము యజ్ఞం చేసేటప్పుడు, భౌతిక యజ్ఞం చేసేటప్పుడు అగ్నిలో సుగంధయుక్త పదార్థాలని మనం ఆహుతులిస్తాం. అలానే ఇక్కడ కూడా మన మనసులో మనము సుగంధయుక్తమైన అర్థాలను ఉన్న ఈ మంత్రాలని ఆహుతి చేస్తాం. అప్పుడు ఎలా అయితే భౌతిక అగ్ని సుగంధయుక్త పదార్థాలని తీసుకొని వాటిని చిన్నాభిన్నం చేసి ఈ వాయువులో నింపేస్తుందో, ఆ వాతావరణం భూవాతావరణంలో వాయువు శుద్ధమవుతుంది, ఆ పైన నీరు శుద్ధమవుతుంది, మంచి వర్షం వస్తుంది, ఆ మంచి వర్షంతో మంచి పంటలు పండుతాయి, మంచి సుగంధయుక్తమైన పదార్థాలని ఈ యొక్క భూమి అంతా నింపుతుంది. అలానే మంచి పంటలతో మంచి ధాన్యం వస్తుంది, మంచి ధాన్యాన్ని తినడం మూలంగా మనిషి యొక్క మనసు కూడా మంచిగా అవుతుంది, అలానే బుద్ధి సునిశితమవుతుంది. ఇలా మనము భౌతిక అగ్ని ఏం చేస్తుందో ఈ మానసికమైన యజ్ఞం ఏదైతే బ్రహ్మయజ్ఞం అంటామో దానిలో కూడా మనం మనసులో మంత్రాలని ఆహుతిస్తాం. ఆ మంత్రాలు వాటి అర్థాలని మోసుకెళ్తూ మన యొక్క బుద్ధిని ప్రేరేపిస్తుంది. అది పరమాత్ముడి పని, అందుకే దాన్ని బ్రహ్మయజ్ఞము అన్నాం. సో ఈ జపం చేసేటప్పుడు మీరు మళ్ళీ గాయత్రి మంత్రాన్ని మొదట మంత్రం ఎలా అయితే జపించారో అలానే ఇక్కడ కూడా జపించాలి. అలా ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు, మీ ఇష్టం. అది దీనికి ఒక లెక్క పత్రం ఉండదు. కొంతమంది 108 చేస్తే మంచిది అంటారు. కాబట్టి 108 అంటే మీకు ఒక గాయత్రి మంత్రం చదవడానికి, అర్ధసహితంగా చదవడానికి 20 సెకండ్లు తీసుకుంటుంది దాదాపు. మినిమం 20 సెకండ్లు తీసుకున్నప్పుడు నిమిషానికి 3 చేయగలుగుతారు. అంటే 108 చేయాలి అంటే ఎంతసేపు పడుతుంది? 36 నిమిషాలు పడుతుంది అన్నమాట. సో 36 నిమిషాలు ఇందాక చెప్పినవన్నీ చేయటం, ఇవన్నీ కలుపుకొని గంట అవుతుంది. సో ఇంత సమయం మీకు ఉందా అన్నది మీరు ఆలోచించుకోవాలి. లేదు 9 సార్లు చేస్తాను, ఓకే 9 సార్లు అంటే ఎన్ని నిమిషాలు అవుతుంది? 3 నిమిషాలు అవుతుంది అన్నమాట. సో ఆ 3 నిమిషాలు చేసుకుంటాను, లేదు 6 నిమిషాలు చేస్తాను, 18 సార్లు చేస్తాను, ఓకే చేసుకోండి. అలా మీ జపం మీ ఇష్టం అన్నమాట. సో ఇదైన తర్వాత ఇప్పుడు సమర్పణ మంత్రం. సమర్పణ మంత్రం. హే జగదీశ్వర దయానిదే భవత్కృపయా అనేన జపోపాసనాది కర్మణా ధర్మార్థకామ మోక్షాణం సజ్జ సిద్ధి భవేన్నః. మేమేవైతే ధర్మ అర్ధ కామ మోక్షాణ ఏవైతే ఉన్నాయో అవి ఈ జప ఉపాసనాది కర్మల ద్వారా తప్పకుండా సిద్ధించుగాక అని పరమాత్మని మనము ప్రార్థించి సమర్పణ చేయాలి. ఇది గాయత్రి తర్వాత, అంటే 6 సార్లు కానీ 9 సార్లు కానీ గాయత్రి జపం చేసిన తర్వాత, ఇది ఆశీర్వాద మంత్రం తర్వాత గాయత్రి మంత్రము, గాయత్రి మంత్రం తర్వాత సమర్పణము చేయాలి. ఈ సమర్పణం చేసిన తర్వాత నమస్కార మంత్రం ఉంది, లాస్ట్ మంత్రం అది. ఇప్పుడు నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. సుఖస్వరూపుడకు పరమేశ్వరునకు నమస్కారము, సర్వోత్తమ సుఖప్రదాతయకు ఈశ్వరునకు నమస్కారము, కళ్యాణకారకుడకు దేవునకు నమస్కారము, స్వభక్తులను సుఖకర కార్యములో నియుక్తము చేయ భగవంతునకు నమస్కారము, మంగళ స్వరూపునకు మోక్ష సుఖప్రదాతకు నమస్కారములు. ఓం శాంతి శాంతి శాంతి. ఇక చివరగా బ్రాహ్మణ సమాచార స్రవంతికి వచ్చిన చిత్రమాలికల ద్వారా కొంత సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. మరిన్ని బ్రాహ్మణ సమాచార స్రవంతి విశేషాలు ఇప్పుడు చూద్దాం.
బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ వనస్థలిపురం హైదరాబాద్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనున్న బ్రాహ్మణ అవివాహిత యువతి యువకుల కోసం బ్రాహ్మణ వధూవరుల వివాహ 12వ వార్షిక పరిచయ వేదిక తేదీ 11/11/2018 ఆదివారం వనస్థలిపురం సచివాలయ నగర్ కాలనీలో రెడ్ వాటర్ ట్యాంక్ పక్కనున్న శ్రీ 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 పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుండి ప్రారంభమవుతుందని తెలియజేశారు. బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. రేపు అనగా 11/11/2018 ఆదివారం నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణ అవివాహిత యువతి యువకుల కోసం బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ వారు వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నారు. శ్రీ 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 పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం సచివాలయ కాలనీ వరస్తునిపురం హైదరాబాద్లో ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కావున ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ అవివాహిత యువతి యువకులు వారి తల్లిదండ్రులు దీంట్లో ప్రత్యక్షంగా పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. అదే కాకుండా అవివాహిత యువతి యువకులు కూడా వారి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తదుపరి కార్తీక మాస భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో బ్రాహ్మణులందరూ పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా మరొకసారి ప్రార్థన చేస్తున్నాము. స్పాట్ రిజిస్ట్రేషన్ ఈజ్ అవైలబుల్ టుమారో. బ్రాహ్మణ సమాజ స్రవంతి ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగర్ కర్నూల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఘనంగా బ్రాహ్మణ వనభోజనాలు, నేత్ర పర్వంగా స్వామివారి కళ్యాణం, కోటి దీపోత్సవం. మల్కాజ్గిరిలో ఈ నెల 18న ఘనంగా కార్తీక వనభోజనాలు, బ్రాహ్మణ కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆహ్వానం. సదవరం శ్రీమఠం వేద పాఠశాల గోశాలను సందర్శించిన కంచి పీఠాధిపతులు భక్తులకు దివ్య ఆశస్సులు అందించిన శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు. కొండిపర్రు శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, నేత్ర పర్వంగా లక్ష బిల్వార్చన, అమ్మవారికి కుంకుమ పూజలు. ఇదేనాటి బ్రాహ్మణ సమాచార స్రవంతి. తిరిగి రేపటి బ్రాహ్మణ సమాచార స్రవంతిలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ప్రతిజ్ఞ చేయండి, ప్రపంచంలోని బ్రాహ్మణులందరినీ కలుపుదాం. సమస్త బ్రాహ్మణ సమాచార స్రవంతి. మీ ప్రాంత బ్రాహ్మణ సమాచారం మాకు పంపవచ్చు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9701609689. ఈమెయిల్ brahminsoffice@gmail.com. సమర్పణ శ్రీ గిరిప్రసాద్ శర్మ, అధ్యక్షులు భారత బ్రాహ్మణ సంస్థాన్. సంప్రదించండి శ్రీమతి శ్రీపతి దుర్గారాణి, భారత బ్రాహ్మణ సంస్థాన్, 204 పాపయ్య బిల్డింగ్, చికట్పల్లి, హైదరాబాద్. మా ఫోన్ నంబర్ 8686681516.